channel. So friends, ela unnarandaru baagunnara? So nenu kuda baagunnanu. So friends, chuste ardham avutundi kada. So nenu ee munduku enduku vachanu, em teesukochanu annadi. So nenu deeni gurinchi poorthiga unboxing video aithe meeku share chesanu kada. So ఈ రోజు ఏంటంటే దీని గురించి, సో పూర్తిగా దీని గురించి నేను డెమో అయితే మీకు చూపిద్దామని నేను ముందుకు తీసుకొచ్చాను. సో ఎందుకంటే చాలా మందికి డౌట్ ఉంటుంది కదా, సో అది చిన్న మెషిన్ కరెంటుతో పనిచేస్తుంది, సరిగా స్టిచ్చింగ్ పడుతుందా లేదా బాగుంటుందా లేదా అన్న డౌట్స్ చాలా మందికి ఉంటాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు కూడా స్టార్టింగ్ లో చాలా డౌట్స్ ఉండే. సో అయినప్పటికీ నాకు ఇంకా మెషిన్ కావాలి, చాలా వాంటెడ్ అని తీసుకున్నాను. ఎందుకంటే మనవి మనం, మన పిల్లలే మనం కుట్టుకుంటే సరిపోతుంది. మనం ఎక్కువ బయట తీసుకొచ్చి బయట వచ్చిన గిరాకీలు కుట్టి, సో అలా అన్నది ఏం లేదు కదా. సో మనవి మన వరకు కుట్టుకుంటే సరిపోతుంది అన్న ఉద్దేశంతో నేనైతే ఈ మిషన్ తీసుకోవాలనుకున్నాను. బట్ ఇది అమెజాన్ డీల్స్లో మనకి తక్కువ ప్రైస్కి వచ్చింది, 3800 రూపీస్కి. సో అందుకు మా ఆయన ఆర్డర్ చేశాడు. సో నాకైతే చాలా బాగా నచ్చింది. సో స్టిచ్చింగ్ పరంగా కూడా చాలా చాలా బాగుంది. సో ఎందుకు అంటే నేను చాలా స్టిచ్చింగ్ చేశాను కూడా. సో మాస్కులు కుట్టాము, డ్రెస్సులు కుట్టుకున్నాము, సో పిల్లలకి ఇంకా ఫ్రాక్స్ కొంతమంది క్లాత్ కూడా కట్ చేశాము. సో ఫ్రెండ్స్ మనకి ఇంట్లో వరకు చాలా చాలా బిగినర్స్కి అయితే చాలా బెటర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే నాకు కూడా అసలు మిషన్ గురించి జీరో నాలెడ్జ్, అసలు నాకు ఏం తెలియదు. సో అయినప్పటికీ నేను ఈ మిషన్ తోని నాది నేనే స్టిచ్చింగ్ చేసుకుంటున్నాను. సో మనకి ఒక బుక్ వస్తుంది, బుక్లో చూసుకుంటూ మనం ఎలా స్టిచ్ చేయాలి అన్నది సో ఈజీగా చేసుకోవచ్చు. చాలా చాలా ఈజీ మెథడ్లో మనకైతే ఈ మిషన్ తోటి స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. అలాగే చాలా లైట్ వెయిట్ అన్నమాట, మనం ఎక్కడంటే అక్కడ తీసుకెళ్ళవచ్చు, పెట్టుకోవచ్చు, ఎక్కడంటే అక్కడ పెట్టుకొని స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. అస్సలు దీనితో మనం బాధపడాల్సిన ఇష్యూ అయితే ఏమీ ఉండదు. చాలా చాలా బాగా నచ్చింది నాకైతే పర్సనల్గా. సో కొత్తగా తీసుకోవాలి అనుకునే వాళ్ళకు నేను ఒకటే చెప్పగలుగుతాను. సో ఎందుకంటే నేను అంటే ఇది స్టిచ్చింగ్ చేశాను కాబట్టి ఆ ఉద్దేశంతో చెప్తున్నాను. సో ఫ్రెండ్స్ చాలా చాలా బాగుంది బిగినర్స్కి అయితే. సో మాకు సైన్లో ఇంట్లో వరకే కుట్టుకోవాలి అనుకునే వాళ్ళకి సో తీసుకుంటే సరిపోతుంది. ఇంకంతకంటే అసలు నో వర్డ్స్ అన్నమాట. సో అంత బాగుంది, సింపుల్గా నీట్గా మనకి చూడండి, చాలా చాలా నీట్గా లుక్ అయినా కూడా మనకి స్టాండర్డ్గా చాలా బాగుంది. సో మామూలు యాక్చువల్ ప్రైస్ అయితే దీనికి 5000 రూపీస్ ఉంటే, సో ఆఫర్ ప్రైస్లో మనకైతే అంత తక్కువకి వచ్చింది. సో మీరు కూడా ఎవరికైనా కావాలి అనుకుంటే, సో ఎప్పుడైతే అమెజాన్ ఆఫర్స్ పెడతారో సో అప్పుడు తీసుకోండి. ఇంకా మనకి కొంచెం బడ్జెట్ లెస్ అన్నది కదా అవుతుంది కదా. సో ఫ్రెండ్స్ ఇంకా మిషన్ గురించి అయితే పూర్తిగా నేను వీడియో చూపిస్తాను. సో ఇది స్టిచ్ ఎలా పడుతుంది, ఎక్కడెక్కడ ఏ ఐటమ్స్ ఉన్నాయి ఏంటి అన్నది నేను మొత్తం టోటల్గా అయితే మీకు చూపిస్తాను. సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వీడియో అంతా కూడా ఎండింగ్ వరకు చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వరస్ కిచెన్ అండ్ బ్లాగ్. సో ఫ్రెండ్స్ చూడండి, మనకి మిషన్ అయితే ఈ విధంగా ఉంటుంది టోటల్గా. సో మిషన్ నేమ్ వచ్చేసి సింగర్ M100051 5 అన్నమాట మిషన్ నేమ్ వచ్చేసి. సో మనకు దీంతో పాటుగా ఏమొస్తాయంటే ఇది పెడల్ అన్నమాట, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఛార్జర్ అన్నమాట. సో ఫ్రెండ్స్ ఛార్జర్ అండ్ పెడల్ మనం ఏ విధంగా ఎక్కడ పెట్టాలని కూడా చూపిస్తాను. సో దీంతో పాటుగా ఇక్కడ మనకు సో కొన్ని ఐటమ్స్ వచ్చాయి, అవి ఏంటంటే సో నిడిల్ ప్లేట్ ఒకటి అండ్ ఒక 3 బాబిన్స్ వచ్చాయి, ఒక 2 నిడిల్స్ వచ్చాయి అన్నమాట. సో ఫ్రెండ్స్ మనకి బుక్ కూడా వస్తుంది, అందులో అయితే మనకి టోటల్ ప్రతిదీ ఉంటుంది మిషన్ గురించి. సో అందులో చూసి కూడా మనం ఈజీగా కుట్టుకోవచ్చు. ఇక్కడ చూడండి నిడిల్స్ అన్నమాట, ప్యాకింగ్ వైజ్ అయితే మనకి చాలా చాలా పర్ఫెక్ట్గా
ప్యాక్ చేసి వచ్చింది ఎందుకంటే ఆన్లైన్ కదా సో ఆన్లైన్ లో మనకు ఎలా వస్తది ఏంటి అన్నది చాలా మంది సో అనుకుంటారు బట్ మనకి ఆన్లైన్ లో అయినా కూడా అయినప్పటికీ కూడా చాలా పర్ఫెక్ట్ గా నీట్ గా ఎలాంటి డ్యామేజ్ లేకుండా ఏది లేకుండా బాగా వచ్చింది సో మీరు అన్బాక్సింగ్ వీడియో ఆల్రెడీ చూసే ఉంటారు కదా ఇక్కడ చూడండి నేను కనెక్ట్ చేస్తున్నాను సో దాని పైన అయితే అక్కడ పెడల్ ది పెట్టుకోవాలి సో కింద కనిపిస్తుంది కదా అది ఛార్జర్ అన్నమాట సో ఫ్రెండ్స్ మనం ఈ విధంగా పెట్టుకున్న తర్వాత సో ఇప్పుడు ప్లగ్ లో పెట్టుకోవాలి ఛార్జర్ పెట్టుకోగానే మనకి ఏంటంటే అక్కడ లైట్ వస్తది మనం ఏ టైం లో కుట్టుకున్నా కూడా మనకి లైట్ అన్నది చూడండి ఉంటది కాబట్టి మనం ఎప్పుడు కుట్టుకున్నా అసలు నో ప్రాబ్లం చూడండి సో అవి అది ఏంటంటే మనం స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు సో చేంజ్ చేసుకోవాలి అన్నమాట ఏ అంటే మనం నార్మల్ స్టిచ్ చేస్తామా లేకపోతే పీకో కుడతామా అన్నది దాన్ని పట్టుకొని బేస్ చేసుకొని అక్కడ చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ ఏంటంటే మనం కుట్టేటప్పుడు లాస్ట్ ఎండింగ్ లో రివర్స్ కుట్టు వేస్తాం కదా సో అదన్నమాట అలా మనం ప్రెస్ చేయగానే మనకు అక్కడ రివర్స్ కుట్ అన్నది పడుతది సో ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే బాబీన్ అన్నమాట సో బాబీన్ అయితే చాలా చాలా బాగొచ్చింది ఎందుకు అంటే ఎంత కొత్త వాళ్ళకైనా కూడా కుట్టేటప్పుడు మనకి ఇక్కడ థ్రెడ్ తెలుస్తది ఒకవేళ థ్రెడ్ అయిపోతే గనుక కుట్టేటప్పుడు ఆటోమేటిక్ గా మనకి తెలిసిపోతది థ్రెడ్ అయిపోయింది మళ్ళీ వేరే బాబీన్ పెట్టుకోవాలి అనేసి సో ఇదివరకైతే మామూలుగా లోపల నుంచి వచ్చేది సో ఇది న్యూ అప్డేట్ కాబట్టి న్యూ వెర్షన్ కాబట్టి మనకి అలా పైనే వచ్చింది బాబీన్ పైనే ఇచ్చారు సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఈ థ్రెడ్ ను నిడిల్ కి ఎలా పెట్టుకోవాలి మనం ఎలా కుట్టుకోవాలి అన్నది ఇప్పుడు చెప్తాను సో చూడండి ఇక్కడైతే మనం దారం పెట్టుకుంటున్నాం కదా సో ఇలా రీల్ ను పెట్టుకున్న తర్వాత సో అక్కడ అది కనిపిస్తుంది కదా అందులోకి వెళ్ళి ఇటు తీసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు నేను బాబిన్ లోకి థ్రెడ్ ఎలా ఎక్కించుకోవాలి అన్నది ఇప్పుడు మీకు ఫస్ట్ చూపిస్తాను తర్వాత నీడిల్లోకి ఎలా పెట్టుకోవాలి అన్నది తర్వాత చూపిస్తాను సో ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా బాబిన్ కి హోల్స్ ఉంటాయి సో ఆ హోల్స్ లో మనం థ్రెడ్ పెట్టుకొని కొద్దిగా చుట్టుకోవాలి ఎందుకంటే ఊడి రాకుండా సో ఇప్పుడు మనం దానికి పెట్టాలి బాబిన్ ని సో చూడండి అది అట్ సైడ్ ఉంది కదా మనం బాబిన్ పెట్టిన తర్వాత ఇట్ ప్రెస్ చేయాలి సో ప్రెస్ చేసి మనం స్విచ్ ఆన్ చేసి పెడల్ ని కాలు కింద పెట్టి సో ప్రెస్ చేయగానే మనకు ఆటోమేటిక్ గా బాబిన్ కి థ్రెడ్ అయితే చుట్టుకుంటుంది సో చాలా చాలా సింపుల్ అంటే చాలా సింపుల్ ఎలాంటి కన్ఫ్యూజన్ ఉండదు ఎలాంటి ఏ ఇష్యూ ఉండదు చాలా సింపుల్ గా మనం ఇంత తెలియకున్నా కూడా ఆ బుక్ లో ఒకసారి చూసామంటే మనకి సో ఈజీగా అర్థమవుతుంది మనం ఈజీగా కుట్టుకోవచ్చు సో ఇప్పుడు చూడండి బాబిన్ అయితే నేను థ్రెడ్ కట్ చేసి పక్కన పెట్టాను కదా ఇప్పుడు మనం నిడిల్ లోకి థ్రెడ్ ఏ విధంగా పెట్టుకోవాలి అన్నది చూపిస్తున్నాను చూడండి సో ఫ్రెండ్స్ సైడ్ కి మనకి రౌండ్ బటన్ ఉంది కదా దాన్ని ప్రెస్ చేయగానే ఇది మనకు పైకి వస్తది సో దీంట్లో నుంచి థ్రెడ్ ని మనం పెట్టుకోవాలి ఫస్ట్ సో అలా కింది నుంచి థ్రెడ్ పెట్టుకున్న తర్వాత మళ్ళీ థ్రెడ్ ని కిందికి తీసుకుంటూ సో అక్కడ మనకి నిడిల్ కనిపిస్తుంది కదా మనకు సైడ్ రౌండ్ గా ఉంటది సో దాన్ని మనం అటిడు తిప్పితే నీడిల్ కిందకి పైకి వస్తుంది సో కొంచెం పైకి అనుకొని మనం దారం ఎక్కించుకోవాలి సో చూడండి ఎక్కించిన దారాన్ని మనం నీడిల్ ప్లేట్ కిందకి అనుకోవాలి సో నీడిల్ ప్లేట్ కిందకి అనుకుంటే
సరిపోతుంది ఇక్కడ బాబిన్ థ్రెడ్ చూడండి మనకి ఇది మెషిన్ తోటే వస్తుంది ఇక్కడ పెట్టిన బాబిన్ అలాగే వస్తుంది థ్రెడ్ తోటి సో ఫ్రెండ్స్ ఇక్కడ మనకి మెషిన్ బ్యాక్ సైడ్ అయితే కనిపిస్తుంది కదా కిందకి పైన ప్రెస్ చేస్తే ఇడిల్ ప్లేట్ అనేది పైకి వస్తుంది మనం కుట్టుకునేటప్పుడు సో క్లాత్ పెట్టేసి మళ్ళీ కిందకంటే మనం ఈజీగా కుట్టేసుకోవచ్చు सो पेडल ने प्रेस चेस्तु मनकैते इकड़ कुट्ट अन्नदी ईजीगा वस्तुंदी सो चूडंडी फ्रेंड्स नेनैते कुट्लु ऑलरेडी मीकु अक्कड पीको कुट्टु ए विधंगा उंदी नार्मल स्टिच ए विधंगा उंदन्नदी चूपिस्तुन्नानु सो इकड़ चूडंडी मनकि ब्लेड वच्चिंदी सीजर तो पनि लेकुंडा कूडा मनं कुट्टुकुन्न वेंटने दानि थ्रेड नि कोंचें पैकि अनेसि कट चेसुकोवच्चु अक्कडे सो చూడండి చాలా చాలా పర్ఫెక్ట్ గా ఉన్నది మనకి స్టిచ్చింగ్ అయితే సో ఫ్రెండ్స్ చాలా సింపుల్ గా చాలా బాగా కుట్టుకోవచ్చు మనం ఇంట్లోనే ఎలాంటి ఎవరి హెల్ప్ లేకుండా హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంటిల్ దెన్ టేక్ కేర్ బై బై